కారణం చెప్పే తీరాలంటే చెప్తాను. ఇప్పుడు ఏ కారణం చెప్తాడు? నేనే వెళ్ళటం కుదరదని చెప్పాను. ఇప్పుడైతే నచ్చిన హాస్పిటల్లో జూనియర్ డాక్టర్గా చేరచ్చు. తర్వాత ఎప్పుడైనా ఇద్దరికీ లీవ్ దొరికినప్పుడు వెళ్తాంలే పెద్దమ్మా. ముకుంద మొహం ఆనందంతో వెలిగిపోతుందంటే వీడు తన కోసమే హనీమూన్ మానుకున్నాడా? అదేంటో నాన్న, నీ విషయంలోనే ఏసీపీ సార్ని క్షమించలేకపోతున్నాను. కానీ ఇద్దరు మంచివాళ్లే, కానీ ఆ ఒక్క ఏసీపీ సారే కాస్త తిక్క తిక్కగా బిహేవ్ చేస్తూ ఉంటారు. ఇవాళ ఒకలా ఉంటారు, రేపు ఒకలా ఉంటారు, నిన్న ఒకలా ఉంటే మొన్న ఒకలా ఉంటారు. ఆయన గురించి ఆయనకే క్లారిటీ లేదు నాన్న. ఒత్తి తిక్క శంకరయ్య. అరే మీరు వచ్చేసారా? మీరు లేరనుకుని మా నాన్నతో ఏవో కష్ట సుఖాలు చెప్పుకుంటున్నాను. ఏంటి, నా మీద కంప్లైంట్స్ ఇస్తున్నావా? నేనేమన్నాను? నేనేమనలేదు. ఇప్పుడే కదా తిక్క శంకరయ్య అన్నావు. అన్నానా? అదేదో ఫ్లోలో వచ్చేసినట్టుంది. ఇవాళ ఒకలాగా రేపు ఒకలాగా ఉంటానా? అంటే నిన్నొకలా మొన్నొకలా ఉంటారు కదా. అంతేలే కృష్ణ, న్యాయానికి సీజన్ లేదు, మంచితనానికి ప్లేసే లేదు. నిన్ను చదివించడానికి మా అమ్మతో మాట్లాడి ఒప్పిస్తే నువ్వు ఇలా మాట్లాడతావా? మా గురుగారు ఏమనుకుంటారు? ఏమనుకుంటారు? మా శిష్యుని ఏడిపించడానికి కృష్ణ భలే మాట మార్చింది అనుకుంటారు. ఏంటి ఏమన్నావు? ఊరికే అన్నాను, ఊరుకుంటారో లేదో చూద్దామని. మరి తిక్కు శంకరయ్య ఎందుకన్నావు?